కడప నగరంలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విద్యా సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ విద్యా సదస్సులో జిల్లా నలుమూలల నుంచి అనేక మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ ఉపాధ్యాయులందరినీ ఒకతాటిపైకి తెచ్చిన వారిలో స్కిల్స్ పెంచేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారములు. ఈరోజు కడప మేడా కన్వెన్షన్ సెంటర్లో ప్రైవేట్ సెక్టరు మరియు ప్రభుత్వ సెక్టర్ రెండు ఉపాధ్యాయులు కలిపి ఒక విద్యా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉపాధ్యాయులందరూ కూడా దాదాపు 5,000 మంది పైగా ఈ సదస్సుకు హాల్1 హాల్2 పూర్తిగా నిండిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రముఖ వక్తలుగా అతిథులుగా అవినాష్ రెడ్డి అన్న గారు, మినిస్టర్ అంజాద్ బాషా గారు రావడం జరిగింది. అటు ప్రభుత్వ సెక్టార్లో ఉండే సమస్యలను మరియు ప్రైవేట్ సెక్టార్లో ఉండే సమస్యలను అన్నిటిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వ సెక్టార్లో ఉండే సమస్యలకు మరియు ప్రైవేట్ సెక్టార్లో ఉండే సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించేదానికి మేమంతా ముందుంటామని, ఉపాధ్యాయులకు చేదోడుగా వాదోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత భారీ సంఖ్యలో హాజరైనటువంటి జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కడప నగరంలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించినటువంటి విద్యా సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి జిల్లాలో ఎవ్వరూ నిర్వహించినటువంటి గొప్పగా ఒక విద్యా సదస్సు నిర్వహించాలన్నటువంటి తలంపుతో గత 10 రోజులుగా ఎక్సర్సైజ్ చేసి జిల్లా అంతా కూడా పర్యటించి అటు ప్రభుత్వ ఉపాధ్యాయులను, ప్రైవేటు ఉపాధ్యాయులను, అలాగే మా ప్రైవేటు సంఘాలకు సంబంధించి అపుస్మా కృష్మా రెండు సంఘాలను కలుపుకుంటూ, ఎయిడెడ్ ఉపాధ్యాయులను కలుపుకుంటూ అందరితో ఒక సమన్వయం చేసుకొని ఈ సదస్సు ఏర్పాటు చేయడం, మరి ఈ సదస్సుకు ఇంత గొప్పగా ఉపాధ్యాయులందరూ హాజరవ్వడం, మరి మా ఆహ్వానాన్ని మన్నించి దాదాపు 1000 కిలోమీటర్ల నుంచి విచ్చేసినటువంటి డాక్టర్ పరంజ్యోతి గారు ఉపాధ్యాయ లోకానికి అద్వితీయమైనటువంటి సందేశాన్ని ఇచ్చి ఉపాధ్యాయులలో టీచింగ్ స్కిల్స్లో ఉన్నటువంటి మెలకువలను తెలియజేయడం జరిగింది. మరి వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమావేశానికి మరో ముఖ్య అతిథి విరజానంద స్వామి, ఆయన కూడా విద్యా విలువల పైన చాలా చక్కగా ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది. మరి ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి విశిష్ట అతిథులు అయినటువంటి అవినాష్ రెడ్డి గారు, మరి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు కూడా ఈ సమావేశానికి విచ్చేసి మా ఉపాధ్యాయులందరినీ కూడా ఉత్తేజపరుస్తూ అనేకమైనటువంటి మా సమస్యలను కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా త్వరలో తీరుస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అందుకు మేము అపుస్మా కృష్మా రెండు సంఘాల తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యాయుడు మరియు పిఆర్టీ స్టేట్ ప్రెసిడెంట్. మరి ఇవాళ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉపాధ్యాయుల సమ్మేళనంగా విద్యా సదస్సు కడప పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల గత 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగులకు గతంలో ఏ ప్రభుత్వం కూడా కావాలో రెగ్యులర్ చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 10,200 మందిని 6వ తారీఖు జీవో ఇచ్చి వాళ్ళందరినీ రెగ్యులర్ చేయడం జరగడం జరిగింది. అదేవిధంగా 1995 డిఎస్సిలో కొంతమంది ఉపాధ్యాయులు పరీక్ష రాసి కొన్ని కారణాల వల్ల సెలెక్ట్ కాకపోయిన వాళ్ళందరికీ కూడా ఎంటీఎస్ ద్వారా వాళ్ళందరికీ ఈరోజు ఉద్యోగ భద్రత కల్పించడం జరిగింది. అదేవిధంగా 2008లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళు 70-30 తీసుకోవడం వల్ల చాలామందికి న్యాయం జరగలేదు. అలాంటి వాళ్ళు కూడా ఎంటీఎస్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి వాళ్లకు ఈరోజు కోర్టు తీర్పు అనుగుణంగా వాళ్ళందరూ 2008 సంవత్సరంలో డిఎస్సి రాసిన ఉద్యోగులందరికీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇవాళ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చాలా ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇవాళ మాకు ఉద్యోగ ఉపాధ్యాయులకు దాదాపు 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మరి ఆ బకాయిల్లో 6,000 కోట్ల రూపాయలు మార్చి ఆఖరికల్లా ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ కానీ, ఏబీజీల కానీ, సన్నులు కానీ ఇవన్నీ కూడా మార్చి 31 లోపల 6,000 కోట్లు జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏప్రిల్ మే నెలలో ఎలక్షన్ కోడ్ వల్ల ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు ఏమి ఉండవు కాబట్టి ఆ టైంలో 2011 పీఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. మరి ఏదేమైనా మరి 2004 పూర్వం
ఉద్యోగులు ఉపాధ్యాయులు అన్ని సెక్టార్లు కూడా రిక్రూట్మెంట్ టెస్ట్ రాసి తర్వాత సిపిఎస్ అమలు తర్వాత వాళ్ళు ఉద్యోగాలు జాయినారు. అది ప్రభుత్వం తప్పిదమే కాబట్టి వాళ్ళందరికీ కూడక దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులు 10,200 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఓపీఎస్సీ వాళ్ళని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ జరిగిందని తప్పకుండా అప్పుడు ఎలక్షన్ తర్వాత ఆ 10,200 మందికి ఓపీఎస్సీ ఇస్తానని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. కాబట్టి జగనన్న ప్రభుత్వానికి ఈరోజు విద్య విషయంలో గొప్ప పేరు వచ్చిందంటే దానికి 100% మీ కృషే కారణం చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆ విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇందాక అందరూ మాట్లాడిన రామచంద్రారెడ్డి గారు అనేక విషయాలు చెప్పారు, కృష్ణారెడ్డి గారు చెప్పారు, అంజద్ భాషా గారు చెప్పారు. ముఖ్యంగా మీరు ఆలోచించండి, 1998 డిఎస్సికి సంబంధించిన దాదాపు 5,000 మందిని మరి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో అధికారంలోకి వచ్చినాక దాదాపు 4,000 పరిశీలకు 98 డిఎస్సి టీచర్లను మాట నిలుపుకున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలను కూడా పంపించారు. అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ డిగ్రీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ రికగ్నైజ్ చేస్తానని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకుంటూ మరి కొన్ని మాసాల క్రితం ఆ నిర్ణయం కూడా అసెంబ్లీలో క్యాబినెట్లో తీసుకున్నారు. ఆ నిర్ణయం కూడా అమలు జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఇప్పటికే అంటే నాన్ శాంక్షన్ పోస్ట్ వాళ్ళు రికగ్నైజ్ చేయలేదు. ఓన్లీ శాంక్షన్ పోస్ట్ ఉంటే 3,000 మంది రికగ్నైజ్ చేశారు. నాన్ శాంక్షన్లో ఉండే వాళ్ళు వొకేషనల్ పార్ట్ టైం ఉండే వాళ్ళు ఇంకా రికగ్నైజ్ చేయలేదని చెప్పి కొంతమంది మా దృష్టికి గత నెల రోజుల్లో తీసుకొచ్చారు. మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. రేపు మరొకసారి ఆ విషయాన్ని సీఎం గారి దృష్టికి మీ అందరితో కూడా తప్పకుండా తీసుకెళ్ళి దానికి కూడా ఒక లాజికల్ సొల్యూషన్ సామరస్యమైన పరిష్కారం దానికి కూడా వచ్చేదే తప్పకుండా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఒక్క అంటే ఇచ్చిన వాగ్దానాలన్నీ ఆయన నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాను. ఒక్క పని కొన్ని మీకు చెప్పాల్సింది, కోవిడ్ వల్ల మనం 2,000 చాలా సఫర్ అయినాం. ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, నిజంగా చాలా సఫర్ అయినాం. కొన్ని బకాయిలు వాళ్ళు మాట వాస్తవం, కొన్ని ఇబ్బందులు పడిన మాట వాస్తవం. కానీ తప్పకుండా వాటన్నింటినీ ముఖ్యమంత్రి గారు నిన్ను మనసులో నేను పరిష్కారం చేస్తానని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్పినాడంటే తప్పకుండా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ మనం చేస్తాం. కాబట్టి అవన్నీ కూడా టీఆర్సీ అధ్యక్షుడు కావచ్చు, కొన్ని రావాల్సిన బకాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మార్చి ఏప్రిల్ మాసంలో తప్పకుండా ఇస్తానని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా నెరవేరుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. అంతేకాకుండా మీకు సంబంధించిన ప్రతి అంశంపైన ఇవ్వాలన్న హెల్త్ కార్డ్ శిష్యులు చెప్పారు. మీకు సంబంధించిన ప్రతి అంశం మీద మరి ఈ 5 ఏళ్ళు మీకు తెలుసు, 2,000 మన కోవిడ్కి పోయి ఆ 2,000 కోవిడ్ వల్ల మనం చాలా నష్టపోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రాబడి భారీగా తగ్గిపోవడమే కాకుండా కోవిడ్ వలన దానికి కోవిడ్ ఎదుర్కోవడానికి మనం దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేయడం జరిగింది. కోవిడ్ ఫేస్ చేయడానికి మన ప్రజలను కాపాడుకోవడానికి మరి రాబడి రాకపోయి ఇంకా దాన్ని పరిపించి మనకు పోవడమే కానీ ఎక్స్పెండిచర్ ఎక్కువైన పరిస్థితి. ఆ కారణం చేత కొన్ని బకాయిలు మాట వాస్తవమే అవన్నీ కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన విధంగా రాబోయే ఒంటి మనసులో క్లియర్ అయ్యాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీకు సంబంధించిన ఏ అంశమైనా సరే ఎప్పుడు కూడా మీరు మీకు సంబంధించిన ఏ అంశమైనా సరే ఎప్పుడు కూడా వాటిని ఓపిక